हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी काव्या इवाल्टी मन वीडियोलो नोरूरिपोये टमाटा निल्व पच्चड़ा चला टेस्टीगा ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई टमाटा पच्चड़ा मन की टमाटाल एप्पटिकी मार्केटलो दोरुकुतूने उंटाई कदा फ्रेंड्स, अलांटप्पुडु ओक केजी टमाटालनु तीसुकोनी इला पच्चड़ा चेसि पेट्टुकुंटे मन की वेड़ी-वेड़ी अन्नंलोकी कानी इड्ली दोसालोकी कानी चाला बागुंटुंदी। మరి ఈ నోరూరిపోయే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా 1 కేజీ టమాటాలను ఇలా పండిన టమాటాలను తీసుకోవాలి, కొంచెం గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోవాలండి। వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి। నెక్స్ట్ కేజీ టమాటాలకు 50 గ్రాముల చింతపండుని ఇలా పుల్లలు గింజలు ఏమీ లేకుండా ఫ్రెష్గా చూసి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ 15 నుంచి 20 వరకు వెల్లుల్లిని కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలను అందులోకి వేసుకొని ఉడికించుకోవాలి। టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత చింతపండును కూడా వేసుకోవాలండి। చింతపండు టమాటాల పులుపును బట్టి వేసుకోవాలండి। లోకల్ టమాటాలైతే 50 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది, పులుపు లేని టమాటాలైతే ఇంకొంచెం చింతపండుని వేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలోంచి ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి। చూసారు కదా టమాటాలు మొత్తం గుజ్జులాగా తయారయ్యాయి। ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా గుజ్జును చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మరి మెత్తగా కాకుండా ఒక్కసారి అలా తిప్పేసుకోవాలండి। చూసారు కదా ఇలా కోర్స్లా మిక్సీ చేసుకోవాలి, మరి మెత్తగా చేసుకుంటే బాగుండదు ఫ్రెండ్స్। ఇలా కొంచెం అక్కడక్కడ కోర్స్లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి। నేను ఈ చిన్న గ్లాస్ తో ఆయిల్ వేసుకున్నాను। కేజీ టమాటాలకు 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। వెల్లుల్లి రెబ్బలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। నెక్స్ట్ అందులోకి 6 ఎండుమిర్చిలను వేసుకొని ఆ తర్వాత గుప్పెడు కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వీటిని ఫ్రై చేసుకోవాలి, లేకుంటే ఎండుమిర్చి నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్। మనం ఎంత జాగ్రత్తగా తాలింపు చేసుకుంటే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఇందులోకి 100 గ్రాముల కారం పొడిని వేసుకోవాలి। మీరు తినే దాని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్, కారం అనేది రకరకాలుగా టేస్టీతో ఉంటుంది కదా, అందుకోసం 1/2 గ్లాస్ salt ని వేసుకున్నాను। రుచికి సరిపడేంత చూసుకుంటూ వేసుకోండి। ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతి పొడిని వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి। కారం ఉప్పు అనేది మీరు చూసుకుంటూ వేసుకోవచ్చండి, మీరు టేస్ట్ తినే దాని బట్టి వేసుకోండి। ఆ తర్వాత ఈ టమాటా గుజ్జును మిక్సీ చేసుకున్నాం కదా, దానిని అందులోకి వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి। మనం ఆయిల్ చల్లారిన తర్వాతనే కారం పొడిని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, లేకుంటే కారం పొడి మొత్తం నల్లగా అయిపోతుంది। ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు మంచి టేస్ట్ తో ఉంటుందండి। ఓకే ఫ్రెండ్స్, మరి నోరూరిపోయే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది కదా। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి। నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ లా వస్తాయి। థాంక్స్ ఫర్ వాచింగ్।